చూస్తున్నారు ఆల్మోస్ట్ ఒక 300 మంది ఇక్కడ చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా జాయిన్ అయ్యారు ఈరోజు హెల్దీ స్పైన్ అంటే ఆరోగ్యకరమైన వెన్నెముకను ఎలా ఉంచుకోవాలి దాన్ని ఎలా దానికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలి ఎలా ముందుగా ఆపుకోవాలనే దానిపైన ఈరోజు ఇక్కడ వాకథాన్ ఒక నడకను ఏర్పాటు చేశారు నిర్మాణ ఆర్గనైజేషన్ ప్లస్ ఏషియన్ స్పైన్ హాస్పిటల్ లాట్ ఆఫ్ యూనో చాలా అవేర్నెస్ అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే ఒకసారి స్పైన్కి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే లైఫ్ స్టైలు లివింగ్ యూనో స్టాండర్డ్స్ తర్వాత ఆర్థికంగా ఏదైతే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగాలన్నీ ఆగిపోయి ఇబ్బంది పడాల్సి వస్తుంది దానికి తగినట్టుగా ఇంకా మళ్ళీ ఆపరేషన్స్ సర్జరీస్ చేసుకునే బదులు ఎట్లా మనం ముందుగానే యూనో స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ స్టాప్ చేసుకోవచ్చు దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి హెల్దీగా ఎలా బ్రతకాలని దానిపైన హెల్దీ స్పైన్ వాక్ నిర్వహిస్తున్న ఈరోజు నిర్మాణ ఆర్గనైజేషన్ దీనికి మీడియా అంతా కూడా ప్రచారం చేయాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే నేను చెయ్యి కాలినాక నువ్వు ఆకులు పట్టుకోవడం కంటే కూడాను చెయ్యి కాల్చుకోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అటువంటి ఉద్యమాన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఇది ఇంకా పెద్ద రీతిలో తీసుకోవాలని ఆగస్ట్ 15 కూడా పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు వీరు ఈ ప్రోగ్రాంలో ఔత్సాహికులు ప్రజలు అందరూ పాల్గొనాలి అవేర్నెస్ తీసుకురావాలి ప్రివెంటివ్ హెల్త్ కేర్ సమస్య రాకముందే ఆరోగ్యంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు గుర్తించుకొని వాటిని ఎలా మనం రూపుమాపుకోవాలి తద్వారా మనకున్నటువంటి అస్వస్థతను తగ్గించుకోవచ్చు డబ్బు ఖర్చు తగ్గించుకోవచ్చు ప్రజలు సంతోషంగా ఉండొచ్చిన దానిపై జరుగుతున్నట్టు ఈ వాక్థాన్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చిన వారందరూ నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనమందరూ ఇక్కడ ఒక 300 నుంచి 400 మంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి ఒక వాకథాన్ మనం అరేంజ్ చేశాము. ఈ వాకథాన్ అరేంజ్ చేసే ఒక ఇదైన కారణం ఏంటంటే మనం హెల్దీ స్పైన్ అనే ఒక మిషన్ని స్టార్ట్ చేశాము. నిర్మాణ ఆర్గనైజేషన్ ఏషియన్ స్పైన్ హాస్పిటల్ అండ్ నానో హెల్త్ అనే ఒక ఆర్గనైజేషన్ కలిసి ఈ ఒక హెల్దీ స్పైన్ అనే ఒక ప్రివెంటివ్ ప్రోగ్రామ్ని స్టార్ చేశాము. సార్ అన్నట్టు దానకిషోర్ సార్ అన్నట్టు హెల్దీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనకు అందరికీ తెలుసు. అంటే స్పైన్ ప్రాబ్లంలు రాకముందే మనం దాన్ని ఎలాగ చక్కగా పెట్టుకొని ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంచడానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు పిల్లల నుంచి న్యూట్రిషన్ వర్క్ నుంచి మన ఎక్సర్సైజ్ నుంచి ఈ వాక్ అనే ఒకటి చాలా ఇంపార్టెంట్. యోగా అనేది ఒక యంగ్ ఏజ్లోనే మనం ఇంకల్కేట్ చేసుకుంటే ఫ్యూచర్లో స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చే చాలా తగ్గుతాయి. సో ఇవన్నీ కలిసి మనం ఈ ప్రివెంటివ్ కేర్ ఆఫ్ హెల్దీ స్పైన్లో మనం ఒక మిషన్గా తీసుకొని దీన్ని మాస్ అంటే పల్లెటూరు నుంచి సిటీ వరకు ప్రతి ఒక్క రైతు నుంచి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ వరకు మనం ఈ అవేర్నెస్ని పెంచాలి అనేది మా ఒక మిషన్ ఇది. సో దాన్ని ఈరోజు ఈ వాకథాన్తో మనం స్టార్ చేసాము. థ్యాంక్ యూ. ఈరోజు చాలా సంతోషము ఇక్కడ నిర్మాణ ఆర్గనైజేషన్ ఏషియన్ స్పైన్ హాస్పిటల్ నానో హెల్త్ సంయుక్తంగా ఒక హెల్దీ స్పైన్ అనే ప్రివెంటివ్ స్పైన్ కేర్ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచంలో ఒక ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్లో 50% ఎంప్లాయీస్ వాళ్ళు సిక్ లీవ్ తీసుకోవడానికి కారణము బ్యాక్ పెయిన్ అండి. 50% ఆఫ్ ది ఎంప్లాయీస్ ఫర్ ఎంప్లాయీస్ సిక్ లీవ్ ఈజ్ రీజన్ ఈజ్ బ్యాక్ పెయిన్. విత్ దట్ సైజ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఐ థింక్ వీ షుడ్ యాజ్ అ యంగ్ కంట్రీ we all need to work on prevent back pain and prevent neck pain ani oka nidanadamto healthy spine ane preventive spine care karyakramanni modalu pettadam jarugutundi. ee karyakramaniki vichesina danakishore sariki krutagnatalu cheptu manandaramu mana oka spine health ki pratyekanga dani kaapadukoni spine ki ibbandulu raakamunduke manam dani prevent cheskovalani అందరి తరఫున కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే కోరుకుంటూ జై హింద్.